हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डॉट यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो मैं डिस्कस टॉपिक एपीपीजी सेट 2022 रिलेटेड डाउट गुरिंच आंसर तेलुसुकुंदाम। अदेंटंटे मेन फर्स्ट काउंसलिंग लो एवरकैना फीस रिमेंबरमेंट राकपोयिनट्लयिते वाळ्ळकि सेकंड काउंसलिंग लो फीस रिमेंबरमेंट तेच्चुकोने चांस उंदा, इन केस उन्नट्लयिते एला तेच्चुकोवालि अन्न दानि गुरिंचि इवाल वीडियोलो मनं क्लारिटीगा डिस्कस चेसुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूस्फुल गा उंटदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टापिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन यूट्यूब चैनल ने मेरे वरना सब्सक्राइब चेको कुंडा चूसते नाते मेरे को यूज़फुल आये इलांट इन वीडियोस को समय ते सब्सक्राइब चेस कुंडे। फ्रेंड्स, इक टॉपिक लोग कुछ चेस नाते हैं मेन का ये का टॉपिक गुरुन चिपुर चप्पे को कुछ केयरफुल का बिंदान कहते ट्राई चेंडी। इक रहा फ्रेंड्स, मन को फीस रिमेंबरमेंट रावाली अंटे फर्स्ट मेरे इक इनकम सर्टिफिकेट अने फर्स्ट काउंसलिंग लो प्रोवाइड चेस नाते वाट बेस चेसुकोनी मीकु फीस रिमेंबरमेंट वस्तुंदा लेदा अन्नदि डिसाइड चेस्तारु कदा। इप्पुडु फर्स्ट काउंसलिंग लो एवरैते इनकम सर्टिफिकेट प्रोवाइड चेयलेदो वाळ्ळकि ऑटोमेटिक गा फीस रिमेंबरमेंट अनेदि रादु। इंतवरकु క్లారిటీ వచ్చేసింది కదా, ఇట్లా ఎవరైతే ఫీజ్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకోకుండా ఫీజ్ రిమెంబర్మెంట్ రాకోకుండా ఉంటారో వాళ్ళకి మేబీ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఛాన్స్ ప్రొవైడ్ చేయాలి అనుకున్నట్టయితే వాళ్ళు అగైన్ సెకండ్ కౌన్సిలింగ్లో ఫీజ్ రిమెంబర్మెంట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ అనేది కల్పించవచ్చు. కానీ ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఆ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని ఫీజ్ రిమెంబర్మెంట్ రాకోకుండా ఉంటుందో వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇంకొంచెం కేర్ఫుల్గా అయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ వాళ్ళు అనేది మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండానే మీ కౌన్సిలింగ్ అనేది ముందుకు వెళ్ళింది అనుకోండి, మేబీ ఈ యొక్క ఫీజ్ రిమెంబర్మెంట్ రావాల్సిన స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళ కోసం ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ సెకండ్ కౌన్సిలింగ్లో వెరిఫై చేశారు అనుకోండి, మేబీ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఫీజ్ రిమెంబర్మెంట్ అనేది తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇన్ కేస్ ఆ ఆప్షన్ గవర్నమెంటే ఇవ్వలేదు అనుకోండి, మనం ఏం చేయడానికైతే లేదు. బట్ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఫీజ్ రిమెంబర్మెంట్ రాలేదో వాళ్ళకి ఇంకా ఎలాంటి ఆపర్చునిటీ కూడా లేదు. సెకండ్ కౌన్సిలింగ్ అయినా ఫర్దర్గా ఎన్ని కౌన్సిలింగ్స్ జరిగినా వాళ్ళకి ఇక ఫీజ్ రిమెంబర్మెంట్ అనేది రాదు. ఇక్కడ ఫీజ్ రిమెంబర్మెంట్ రావడానికి ఉన్న కండిషన్ ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో 2.5 lakhs ఇన్కమ్ కంటే తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు ఫీజ్ రిమెంబర్మెంట్ అయితే వస్తుంది. కాబట్టి ఇంత ఇన్కమ్ కంటే తక్కువ ఎవరికైతే ఉందో వాళ్ళకి వచ్చే ఉంటుంది. ఇన్ కేస్ ఇన్కమ్ పెట్టి కూడా ఇంతకంటే ఎక్కువ ఉందంటే వాళ్ళకి కూడా ఫీజ్ రిమెంబర్మెంట్ అయితే రాదు. ఇక్కడ బ్లైండ్గా ఓన్లీ ఇన్కమ్ ఉంటే ఫీజ్ రిమెంబర్మెంట్ వస్తుంది లేదంటే రాదు అన్నది మీరు అర్థమైతే చేసుకోకండి. అక్కడ మనకు 2.5 lakhs కంటే తక్కువ ఉంటేనే ఫీజ్ రిమెంబర్మెంట్ వస్తుంది, లేదు అంటే రాదు. ఇక్కడ ఆప్షన్స్ కూడా మేబీ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో ప్రొవైడ్ చేయని వాళ్ళకి మేబీ సెకండ్ ఫేజ్లో ఛాన్స్ ఇస్తే ఫీజ్ రిమెంబర్మెంట్ వస్తుంది, లేదంటే వాళ్ళకు కూడా రాదు. కాబట్టి ఇంకా మనం ఏం చేయడానికైతే లేదు. బట్ న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్లో ఉంటారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి మేబీ ఫీజ్ రిమెంబర్మెంట్ వస్తే రావచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డూప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.